హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. సో మార్నింగ్ నేను లెగిచాను. సో ఆల్రెడీ కొంచెం గ్యాస్ అంతా కొంచెం గ్రీజీగా ఉంది. సో అందుకోసం అని చెప్పి ఇది క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది గ్లాస్ టాప్ కాబట్టి సో చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి. పెద్ద ఎక్కువగా టైం తీసుకోదు. అలాగే ఇది నా మీది ఏ కంపెనీ, అలాగే ఎక్కడ తీసుకున్నానని అడిగారు చాలామంది. సో నాది వచ్చేసి బటర్ఫ్లై అండి. సో నా చిమ్నీ కూడా బటర్ఫ్లై అన్నమాట. నేను కంప్లీట్ సెట్ తీసుకున్నాను. ఇది కరెక్ట్ ప్రైస్ నాకు సపరేట్గా తెలియదండి. అంటే రెండు కలిపి తీసుకున్నాం కాబట్టి నాకు అస్సలు తెలియదు. అందులోనూ దీన్ని తీసుకొని 2 ఇయర్స్ అయిపోవచ్చేస్తుంది. సో అందుకోసమే నాకు తెలియదండి. నేను హరిని అడిగి కనుక్కొని, హరి కూడా గుర్తుండదు బహుశా, నేను ఆ షాప్ పర్సన్ అడిగి తెలుసుకొని చెప్తాను. సో నాది చాలా బుజ్జిగా ఉంటుంది. 4 బర్నర్స్ తీసుకోవచ్చు కదా అంటున్నారు, బట్ నాకు నిజంగా ఇష్టం ఉండదు. సో అందుకే తీసుకోలేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. అలాగే పిల్లలకు వచ్చేసి పాలు పెట్టేశాను. దీనికోసం దొండకాయ మసాలా కర్రీకి టమాటాలు, ఆనియన్స్ కట్ చేశాను. అలాగే దొండకాయలని మనం పొడవు పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం గుత్తి వంకాయ ఎలా చేస్తామో అలాగా దొండకాయ మధ్య అటు సైడ్ సైడ్ కట్ చేసేసాక 4 గార్డ్స్గా పెట్టుకోండి. చాలా బాగుంటుంది నిజంగా దొండకాయ మసాలా కర్రీ. నేను ఒకటి చెప్పనా మీకు ఈ రెసిపీ చేసేటప్పుడు. సో ఇది నేను ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో చూస్తుంటే, ఈటీవీ చూస్తుంటే వచ్చిందన్నమాట. అప్పుడు దాన్ని చూసి వెంటనే అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను, అందుకే ఇంకా అప్పుడు చేసుకోవాలనిపిస్తే చేశానన్నమాట. కాకపోతే దాంట్లో ఏంటంటే పల్లీలు అనేటివి ఎక్కువ వేసేసానండి. దానివల్ల ఏంటంటే అది దొండకాయ కూర ఉన్నట్లేదు, పల్లీల చట్నీలో ఎక్కడో దొండకాయలు వేసినట్టు అనిపించింది. నేను అది నాకు ఇంకా గుర్తుంది. ఈరోజు నేను ఈ రెసిపీ మళ్ళీ చేస్తుంటే హరి నాకు కామెడీ చేస్తున్నారన్నమాట. పర్లేదు, గుర్తుపెట్టుకున్నారు ఆయన అనుకున్నాను. 9 ఇయర్స్ ముందు అంటే పెళ్ళైన కొత్తలో అండి అది జరిగింది. అది ఇంకా గుర్తేసుకొని అమ్మో ఈరోజు ఎలా చేస్తామని అడుగుతున్నారన్నమాట జోక్కి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనం డ్రై ప్యాన్ పెట్టుకొని పల్లీలు, నువ్వులు, అలాగే ధనియాలు ఫ్రై చేసుకొని బాగా అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేసి దీంట్లో పోపు దినుసులు అంటే జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసేసి తర్వాత ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే దొండకాయ ముక్కల్ని వేసేసి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు. సాల్ట్ ఇక్కడే నేను వేసేస్తున్నాను రుచికి సరిపడా. దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది, అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే పల్లీలు పేస్ట్ లాగా చేసి వేస్తాం కదా, పల్లీలు, నువ్వులు. సో ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం చప్పగా అనిపిస్తుంది కాబట్టి 1 స్పూన్ మొత్తం వేసాను సాల్ట్ ఇక్కడ. తర్వాత పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి 10 మినిట్స్ తిని దొండకాయలని ఆయిల్లో బాగా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇన్ కేస్ ఒకవేళ మాడిపోతుంది అనుకుంటే. దీన్ని మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, ఎందుకంటే దొండకాయ అనేది తొందరగా మగ్గాలి కదా అందుకోసం అని చెప్పి. వంకాయ అయితే మనకి ఈజీగా మగ్గిపోతుంది, కానీ దొండకాయ కొంచెం టైం తీసుకుంటుంది. సో ఒక పది నుంచి ఒక పదిహేను నిమిషాల వరకు ఇది టైం పడుతుంది అన్నమాట. తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక వదిలేసామంటే మగ్గిపోతుంది. తర్వాత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు కారం, అలాగే నేను జీలకర్ర పొడి వేస్తున్నాను. ధనియా పౌడర్ వేయట్లేదు, ఎందుకంటే ముందే మనం ధనియాలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా. సో అందుకోసమని మసాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఏమి వేయట్లేదు. ఇక్కడ ఓన్లీ కారం, అలాగే జీరా పౌడర్ వేసాను అంతే. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసి ముందే మనం స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, అలాగే ధనియాలు, ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. ఇది వేసేసాక కొంచెం వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఇది తొందరగా గట్టిపడిపోతుంది. మనకు ఈ మసాలా అంతా దొండకాయలో బాగా పట్టాలంటే కొంచెం వాటర్ అనేది ఈ
వేసుకోండి ఎక్కువగా. సో వాటర్ వేసేసాక దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేశారంటే చూసారా, ఒక 5 to 10 minutes ఇది ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. సో పైకి వచ్చేసింది ఆయిల్ అంటే కనుక కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థం. సో దొండకాయ ఉడికిందో లేదో ఒక దొండకాయని చూడండి, తెలిసిపోతుంది. తర్వాత దీంట్లో ఆయిల్ అనేది ఎక్కువ ఏమైపోదండి, సో మనం కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోవాలి ఆయిల్ అనేది, లేకపోతే తినడానికి అంత బాగుండదు. పల్లి వేస్తాం కాబట్టి పేస్ట్ లాగా. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నేను కొంచెం అన్నం తీసుకొని బాక్స్ పెడుతున్నాను. ఎవరికి పెడుతున్నానో చెప్పండి చూద్దాం. సో లక్కీగా ఒక్కడికే పెడుతున్నా అండి బాక్స్. లవ్లీ మార్నింగ్ మేము లెగిసేసరికి, నేను వంట చేసుకుంటున్నాను, లెగిసేసరికి ఫుల్ వామిటింగ్స్ అన్నమాట, కొంచెం డైజెస్ట్ అయినట్లేదు ఫుడ్ అలాగే మోషన్ కూడా అవుతుందని చెప్పేసి కడుపు నొప్పి అని ఏడుస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఎందుకు మళ్ళీ స్కూల్కి పంపించినా కూడా మళ్ళీ మనం సఫర్ అవ్వాలని చెప్పి పంపించకుండా లక్కీ ఒక్కడనే పంపించాను. తర్వాత లవ్లీని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత వచ్చే దారిలో అక్కడ పనసకాయలు ఉన్నాయి. సో నాకు చాలా ఇష్టం తెలుసు కదా మీకు. సో తీసుకోకుండా ఉండలేకపోయాను. అలాగే పపాయ తీసుకొని, బనానా తీసుకొని, పనసకాయ తీసుకొని వచ్చాను. ఇవి నాకు హరి కోసమే అండి, లవ్లీ కోసం కాదు. సో లవ్లీ తిన్నది కూడా బేసిక్గా. తర్వాత ఇవి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను, వాటర్లో క్లీన్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని హ్యాపీగా తినేద్దాం అని చెప్పి తీసుకెళ్ళాను. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి వెళ్ళాను. లవ్లీకి సిరప్ వేశాను, అలాగే పడుకోనుంది, చూద్దరు రండి లవ్లీని. అలాగే హరి ఏమో పని చేసుకుంటున్నారు అక్కడే కూర్చొని. సో ఎందుకు కడుపు నొప్పి అస్సలు అర్థం కావట్లేదండి, ఎందుకంటే ఫుడ్ కూడా చాలా లైట్గా తీసుకుంది, అందులోనూ అరగకుండా ఉండే ఫుడ్ ఏం తీసుకోలేదు, పెరుగన్నమే తిన్నది. సో పాపం ఎందుకు అరగలేదు ఏమో పాపం. తర్వాత కొంతసేపటికి బాగా అయింది, చూసారు కదా మీరు ఎంత బాగా నవ్వుతుందో. నేనేమో ఇక్కడ లక్కీ స్కూల్ నుంచి వస్తుంటాడని చెప్పి పపాయ కట్ చేసి పెడదామని కట్ చేస్తున్నాను. ఇంతలోపు మా చెల్లి ఫోన్ చేస్తే, వీడియో కాల్ చేస్తే ఇంకా సౌమ్య. సో తనతో మాట్లాడుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఇంతలోపు లవ్లీ కూడా వచ్చి హాయ్ చెప్తుంది. కొంచెం బాగుందంటే మాత్రం ఓ లెగిసి ఓ తెగ ఆడేసుకుంటుందండి, కొంచెం బాగోలేకపోయినా టప్ప మన పడిపోతుంది. నాకు కొంచెం అందుకే భయం ఎక్కువ. తర్వాత ఇంకా లక్కీ పపాయ తినేసేసి అలాగే ఒక బనానా తినేసి ట్యూషన్కి రెడీ అయ్యాడు. అలాగే ఇక్కడ హరి ఎవరికి హాయ్ చెప్తున్నారు అనుకుంటున్నారా, చూద్దరు రండి. ఇదిగో మా పిచ్చుక కృతిక కండి. సో కృతిక అక్కడి నుంచి అరుస్తుందన్నమాట. నన్ను కృతిక ఏమని పిలుస్తుందో మీకు చెప్పనా, అత్త అనడం రాక పుత్తా పుత్తా అవుతుంది. సో మీకు వినిపిస్తాను ఎప్పుడైనా వీలైతే. సో తర్వాత హరి వాళ్ళు వెళ్ళిపోయారు, కృతిక ఏమో నా దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళ నానమ్మ తీసుకుని వస్తుంది. హాయ్ చెప్తుంది చూడండి, మీరు కూడా హాయ్ చెప్పండి కృతికకి. అలాగే ఇంకా కొంతసేపు నేను ఆంటీ కూర్చొని ఇక్కడ కబుర్లు ఆడుకున్నాము. తర్వాత మళ్ళీ ఇంకా కొంతసేపు కృతికతో ఆడుకున్నాను. చెప్పులు చూసారు ఎలా వేసిందో వెరైటీగా, రైట్ లెగ్ దీనికి దానికి వేసింది. భలే పని అనిపిస్తుంది నిజంగా, పిల్లలుంటే ఎంత బాధలు ఉన్నాయి చెప్పలేనంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది, స్మైల్ కూడా వచ్చేస్తుంది కదా మనకు నిజంగా అసలు. తర్వాత ఆంటీతో కొంతసేపు మాట్లాడేసిన తర్వాత హరికి టీ పెట్టించాను. హరి లీవ్ పెట్టేశాడండి, అంటే లవ్లీకి సడన్గా ఫీవర్ కూడా వచ్చేసింది అన్నమాట. మళ్ళీ ఇంకేమైపోతుందో అని మళ్ళీ నేను ఒక్కదాన్నే చూసుకోలేనన్న ఒక భయంతో లీవ్ పెట్టేసి ఇంట్లోనే ఉండిపోయారు. అంటే చాలా ఎక్కువ ఏడుస్తుంది, ఒక్కొక్క మధ్యాహ్నం మంచిగా ఉంది, మళ్ళీ జ్వరం వచ్చేసింది, మళ్ళీ హెడ్ఏక్ అంటుంది, మళ్ళీ కాలు నొప్పులు అంటుంది, అన్నీ పొట్ట నొప్పి అంటుంది అలా. సో టీ పెడదామని చెప్పి టీ పెడుతున్నాను. అలాగే ఇక్కడ బోల్డ్ అని శారీస్, షూట్ కట్టుకున్న శారీస్ అన్నీ ఇక్కడ ఈరోజు వాష్ చేశాను. సో అవన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎవరో అడిగారు నన్ను క్లాత్ ఫోల్డింగ్ వీడియోస్ పెట్టండి అమూల్య అని చెప్పేసి. సో నేను చూపిస్తానండి, ఈరోజైతే నాకు కొంచెం తీరిక లేదు. అలాగే ఈ బ్లౌజ్ నా చేతిలో ఉంది కదా, బ్లూ కలర్ బ్లౌజ్, ఇదే విధంగా నేను బ్లౌజ్ అనేది బేసిక్ టైలరింగ్ మిషన్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో, అంటే ఎలా డిజైన్ చేసుకోవాలో మగ్గం వర్క్ అవసరం లేకుండా అమూల్య స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను వీడియో, ఖచ్చితంగా చూడండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను పిక్ కూడా యాడ్ చేస్తాను అక్కడ చూడండి. తర్వాత టీ మసిలిపోయినాయి, సో ఇంకా టీ పోసేసుకుంటున్నాను.
ఎక్కువగా పెట్టద్దు అన్నారు, అంటే ఘాటుగా పెట్టద్దు అన్నారు హరి అందుకోసం అని చెప్పి. నేనైతే టీ అసలు తాగనండి, అంటే అదే పనిగా తాగను. అసలు తాగనంటే అవసరం పడితే తాగుతాను అంతే తప్పించి కంపల్సరీ టీ తాగేసేయాలి, కాఫీ తాగేసేయాలి అన్న అలా అనే అలవాటైతే నాకు లేదు. సో హరి బాగా తాగుతాడన్నమాట టీ. సో తర్వాత ఇంకా హరితో పాటు నేను కూడా కూర్చొని టీ తాగుతున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను హరిని చూస్తున్నాను, నవ్వుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ వర్షం పడుతుంది బయట, సో అందుకోసం అని చెప్పి మిర్చి బజ్జీ తీసుకొస్తానన్నారు. సో తీసుకురమ్మని చెప్పాను. తర్వాత తీసుకొచ్చాక నేను ప్లేట్లో పెట్టింది ఇవన్నీ షూట్ చేస్తున్నాను అనుకొని కెమెరా అక్కడ పెట్టి ఆన్ చేయకుండా వచ్చి కూర్చున్నాడండి నాతో పాటు. సో అందుకోసం అని చెప్పి ఎప్పుడు ఇలాగే చేస్తావు నువ్వు అని చెప్పి మేమిద్దరం కొంచెం సరదాగా మాట్లాడుకుని ఇంక చూస్తున్నానమాట హరి వైపు. తర్వాత మళ్ళీ వెళ్ళి ఆన్ చేశారన్నమాట, అంటే స్టార్ట్ చేశాను అనుకొని అలా వదిలేసి వచ్చి కూర్చున్నారు. ఎండ్ చేయడానికి వెళ్ళినప్పటికీ చూస్తే అది స్టార్ట్ అవ్వలేదన్నమాట. తర్వాత స్టార్ట్ చేశారు. ఇదిగో వచ్చేసాడు మా గుడ్ బాయ్ ట్యూషన్ నుంచి వచ్చేసాడు లక్కి. సో తన కోసం కూడా కొన్ని పునుగులు తెప్పించాను. నేనే చేసేదాన్ని, బట్ బ్యాటర్ లేదు ఇంట్లో, అందుకోసం వేడివేడిగా తినాలనిపిస్తుంది. అందులోనూ హరి ఉన్నప్పుడే కదా తింటాం ఏమైనా, హరి లేకుండా ఉంటే ఏమి తినం బయట అవి. సో అందుకోసం అని చెప్పి హరి ఉన్నాడు కదా ఈరోజు, బయట కూడా వర్షం బాగా పడుతుంది వేడివేడిగా మిర్చి బజ్జీ పురుగులు తిందామని తెప్పించుకున్నాం. తర్వాత లక్కీ తింటున్నాడు ఇక్కడ. నేనేమో ఇక్కడ లవ్లీకి ఇడ్లీ పెడుతున్నానండి, సో టాబ్లెట్ అలాగే సిరప్ వేసేద్దామని చెప్పేసి. తర్వాత ఏంటంటే ఇంకా మేము తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ చూడండి, ఇవి కూడా కొత్త ప్రోడక్ట్స్ అండి, డెర్మ్డాగ్ అంట. సో నేను ఫస్ట్ టైం వినడం. నేను ఇది 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. ఈ సీరం చాలా చాలా బాగుంది. దీంట్లో మనకు బాడీ లోషన్ ఉంది, అలాగే ఫేస్ కూడా వాష్ ఉందన్నమాట, అలాగే జెల్ కూడా ఉంది. సీరమ్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకు కొన్ని సీరమ్స్ ఓన్లీ ఏజ్ కనిపించుకోకుండా స్కిన్ బాగా గ్లోయింగ్కి ఉంటుంది కదా, బట్ ఈ సీరమ్స్లో ఏంటంటే మనకు బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయంట యూస్ చేస్తూ ఉంటే. యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఓపెన్ పోర్స్ ఉన్నా, అంటే అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అని చెప్పచ్చండి. ఈ సీరం చాలా చాలా బాగుంది. సో వీటి లింక్స్ అన్నిటి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీకు కావాలనుకుంటే తీసుకోండి. నిజంగా చాలా చాలా బాగున్నాయి. నేను ఇన్ని రోజులు బయోటెక్ సీరం మాత్రమే యూస్ చేశాను, బట్ దీన్ని యూస్ చేశాక దీనికి ఫిదా అయిపోయానండి, అంత బాగుంది ఇది. నేమ్ కూడా బాగుంది కదా, డెర్మ్డాగ్ అంట. సో చాలా బాగున్నాయి ఈ ప్రోడక్ట్స్. అలాగే పర్పుల్లో ఆఫర్ నడుస్తుంది, సో ఒకసారి చెక్ చేయండి. స్కిన్ కేర్ మీద, అలాగే మేకప్ మీద, లిప్స్టిక్ మీద, ప్రతి దాని మీద ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇవి చూపిస్తున్నాను. సో ఆఫర్ అనేది మీరు ఆఫర్ ఉన్నప్పుడే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, అప్పుడైతేనే మీకు ఆఫర్ కూడా వ్యాలిడ్ అవుతుంది, ప్రోడక్ట్స్ కూడా తక్కువకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, దీంట్లో బోల్డ్ అన్ని సీరమ్స్ ఉన్నాయి, అలాగే బాడీ వాష్ అన్నీ ఉన్నాయి. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు నాకు తెలిసి మీకు ఇష్టమవుతుంది, ఎందుకంటే మీరు చాలా న్యాచురల్గా ఉండే వ్లాగ్స్ చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు కదా, అంటే శారీస్ రివ్యూస్ అలాగే ప్రోడక్ట్స్ రివ్యూస్ కాకుండా. సో ఈరోజు చాలా న్యాచురల్గా ఉంది కాబట్టి వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఓకే, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. బాయ్ బాయ్.